బాయిల్ వస్తుందండి. ఇంకా వాటర్ వేసి కట్ చేయొచ్చు అన్నమాట. రసం రెడీ అండి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా లిడ్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రసం చేసుకుంటున్నామండి. ఎలా చేయాలో చూపిస్తానన్నమాట. ఇందులో ఆల్రెడీ నేను పసుపును ఇంత పసుపు వేసుకున్నానండి. పసుపు సాల్ట్ వేసుకున్నానమాట. చింతపండు చింతపండు నానబెట్టుకున్నాను, కడిగి నానబెట్టుకున్నానమాట. దీనికి టమాటోస్, కొత్తిమీర, కరివేపాకు కావాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మిరియాలండి. మేము పచ్చివే వాడతాం అన్నమాట. మిరియాలు, తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్స్ అండి, జీలకర్ర ఒక 1, తర్వాత ఎండుమిర్చి కావాలండి. ఎండుమిర్చి పోపులోకి, ఇదేమో కందిపప్పు ఒక 3 స్పూన్స్, వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి అండి, వెల్లుల్లి వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్, పసుపేమో ఇందులోనే వేసేసుకున్నాను అనమాట. చింతపండు నానబెట్టుకున్నాను కూడా, అందులోనే వేసుకున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి టమాటోస్ వేసి గ్రైండ్ చేసుకుంటానమాట. రసం పౌడర్ ఇలా వచ్చిందనమాట. దీంట్లో ఒక 3 to 4 టమాటోస్ తీసుకున్నానండి. 3 to 4 టమాటోస్ తీసుకున్నాను. ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ సాల్ట్, పసుపు అందులో వేసుకున్నాను, చింతపండు నానబెట్టుకున్నాను కదా అందులో. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర. గ్రైండ్ చేసుకున్నది వేసుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు అన్నమాట. హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలన్నమాట, చేతితో. కొంచెం వాటర్ పోసుకోవాలి. మిక్సీ జార్ కడిగి ఇందులో పోసుకుంటానండి. స్టవ్ వెలిగించుకున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాను, కడాయి పెట్టుకున్నాను అన్నమాట. కొంచెం ఆయిల్ పడుతుందండి, ఎక్కువ పట్టదు రసానికి. కొంచెం ఆయిల్, తర్వాత కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నమాట. కొంచెం ఇంగువ పౌడర్ అన్నమాట. ఇందులో వేసుకుంటానండి పోపు, రసంలో వేసుకుంటానమాట. ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచి కట్టేస్తానండి. కొంచెం వాటర్ పోసి స్టవ్ కట్టేసానండి. రెడీ అండి రసం.